अस्सलाम वालेकुम नाजरीन, आप सबका खैर मकदम है 10 News 247 पर। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। हैं आज हैदराबाद के GHMC मेयर गदवाल विजय लक्ष्मी ने फिसल बंडे से लेकर चंपापेट के फ्लाईओवर का जायजा लिए। इनके साथ में AIMIM के कॉरपोरेटर्स मिर्जा सलीम बेग, अब्दुल रहमान शाह, हफीज पटेल और मोहम्मद मुजफ्फर हुसैन के अलावा GHMC के अहदेदार भी मौजूद थे। आइए नाजरीन देखते हैं इसकी तफसीली रिपोर्ट। 10 News 247 को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। इधर रोड है, इधर रोड है मैडम। लिंक भी है तो ट्रैफिक बहाल हो। अब फिलहाल तो उसमें थोड़ा सा प्रॉब्लम आ गया। 15,000 के ऊपर आदमी चढ़ते मैडम, 15,000 आदमी चढ़ रोजाना जाता था। పెద్ద జంక్షన్ మేడం, ఇక్కడ నుంచి మనం ఎల్బీ నగర్ కర్మన్ ఘాట్ వెళ్తాం, ఇది అంతా ఇది చిన్న ఉన్నది, ఇది మన అమ్మ ఇక్కడ ఉన్నాం మాకు, దానిది ఇది లేదు, ఇది పెద్దగా ఉన్నది. అవి ఈ ఈ గ్యాప్ ఉన్నది, అది గ్యాప్ ఎట్లా కవర్ చేయాలో అది చూసుకోవాలి మనం, అంతే 300-500 meters. ఎందుకంటే ఇక్కడ దాకా పెద్ద ఫ్లైఓవర్ వస్తుంది, దద్దుకొని నెక్స్ట్ ప్రాజెక్ట్ జంక్షన్ ఇంప్రూవ్మెంట్ మనం చేస్తున్నారా, అప్పుడు అదేం చేస్తాం మనము, ఇది దానికి దీనికి కనెక్టివిటీ. మనకి ఏంటి ఫ్లైఓవర్ ఉద్దేశం అంటే ఇక్కడ జంక్షన్ ఉంటుందో జంక్షన్ ప్రకాశ్ అన్న ఈ రోజు మేము ఓఎస్సీ మిదానీ నుంచి ఓఎస్సీ హాస్పిటల్ వరకు ఏదైతే ఫ్లైఓవర్ అయిందో దాన్ని ఇన్స్పెక్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. అయితే ఈ ఫ్లైఓవర్ స్ట్రెచ్ 1.3 kilometer స్ట్రెచ్ విత్ 63 crores వ్యయంతో ఈ ఫ్లైఓవర్ నిర్మించడం జరిగింది. అయితే దీనికి రోజు కమ్యూటర్స్ ఆల్మోస్ట్ 15,000 మంది వెహికల్స్ ఈ ఫ్లైఓవర్ మీద రోజు పోతూనే ఉంటుంది. ఇది మేము మెయిన్ ఈ ఫ్లైఓవర్స్ అందరు మీరు చూసిన అయితే రోజుకు రోజు ట్రాఫిక్ పెరుగుతున్న సందర్భంగా ఈ ఫ్లైఓవర్లు ఈ సౌత్ జోన్ లోపల మేము ఆల్మోస్ట్ 7 projects తీసుకోవడం జరిగింది. ఆ ప్రాజెక్ట్స్లో ఇది రెండో ప్రాజెక్ట్, ఈ ఫ్లైఓవర్ రెండో ప్రాజెక్ట్. ఇంతకుముందు మేము ఉప్పుగూడలో RUB ఒకటి చేసాము, ఇది ఒక ఫ్లైఓవర్. ఇంకా 6 projects ఏదైతే ఫలక్నుమా, బహదూర్పుర, చంద్రాయణగుట్ట, శాస్త్రీపురం, ఆరంఘర్ అండ్ నల్గొండ ఎక్స్ప్రెస్ ఇవి ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఈ నెక్స్ట్ ఇయర్ లోపలనో లేకపోతే వచ్చే ఏడాది లోపల కంప్లీట్ చేయాలనేసి మాదొక అభిప్రాయం ఇదండి మేము అనుకుంటున్నాము. సో ఇది బేసికలీ కంజెషన్ ఎక్కడైతే ఎక్కువ కంజెషన్ ఉందో ఈ బ్రిడ్జ్కి, ఇప్పుడు మీరు చూసినట్టయితే 2 junctions ఇక్కడ కవర్ అవుతున్నాయి అండ్ చాలా లింక్ రోడ్స్ కూడా మేము చేయాలని చూస్తున్నాము. మేము అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేసేది కార్పొరేటర్లకు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానీ మేము ప్రతిపాదనలు ఇవ్వమంటున్నాము, ఏదైతే లింక్ రోడ్స్కి కానీ జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ కానీ, ఎందుకంటే ఎక్కడైతే ట్రాఫిక్ ఎక్కువ ఉందో ఎక్కువ రద్దీ ఉందో అక్కడ మాకు వీళ్ళు ప్రపోజల్స్ ఇస్తే గిన అక్కడ మేము ఫ్రీ చేయాలని. అంటే మా ఈ SRDP కింద ఈ రోజు వరకు మేము 8,000 crores వ్యయంతో SRDP ప్రాజెక్ట్స్ని తీసుకున్నాము. ఇంతవరకు మాకు ఆల్మోస్ట్ 2,000 crores లోపల 22 projects ఇవాళ వరకు మేము కంప్లీట్ చేసాం. ఇంకా 25 projects ఏదైతే 6 crores ఇంకా 25 projects ఏదైతే ఉన్నాయో అవి కూడా మేము నెక్స్ట్ ఇయర్ వరకు కంప్లీట్ చేయాలని అనుకుంటున్నామండి. 63 crores బడ్జెట్ స్పెండ్ చేసామండి. కొద్ది వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, అందుకని అది కూడా మేము పరిశీలించి కూడా అందరితో మాట్లాడి చేసి తప్పకుండా దానికి ఒక సొల్యూషన్ కూడా చూస్తాం. పర్టికులర్ ఈ బ్రిడ్జ్ ఈ ఫ్లైఓవర్కి 63 crores అండి, 1.1 అది ఇంకా మేము ఇంకా 7 crores ఇంకా ఈ 7 projects ఇంకా మేము ఇంకా డిసైడ్ చేయలేదు. మేము నెక్స్ట్ ఇయర్ వరకు ఎప్పుడైతే మేము ఈ ప్రాజెక్ట్ ఈ 2 కంప్లీట్ అయిపోయింది, ఉప్పు కూడా అది ఒకటి కంప్లీట్, అది అండర్ బ్రిడ్జ్ది అయిపోయిందండి. ఉప్పు కూడా అండర్ బ్రిడ్జ్ది 1.3 kilometer స్ట్రెచ్ అండి, 1.3 kilometer స్ట్రెచ్. అస్సలాం వాలేకుమ్, ఆదాబ్, హలో ఎవ్రీవన్. దోస్తో మే ఆప్కా దోస్త్ షహబాజ్ ఖాన్, ఆప్ దేఖ్ రహే హైన్
टेल न्यूज 24/7। इसको यूट्यूब पर सब्सक्राइब करिए, लाइक कमेंट शेयर करिए ताकि नए नए अपडेट्स आपको मिल सके। अस्सलाम वालेकुम।